అందరికీ నమస్కారం నేను మీరు రవితేజ మీరు చూస్తూ ఉన్నారు సిటీ డ్రైవ్ వరల్డ్ డియర్ ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు కూడా ఎన్నో రకాల యాక్సిడెంట్స్ అయితే చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మన తప్పు వల్ల జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఎదురువారి తప్పు అయితే జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం తీసుకొని కొన్ని ప్రికాషన్స్ వల్ల అయితే జరుగుతూ ఉంటుంది అంటే ముందు జాగ్రత్తల వల్ల అయితే ఈ యాక్సిడెంట్స్ అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి ఇలాంటిదే పంజాబ్లో కూడా ఒక యాక్సిడెంట్ అని చెప్పేసి జరిగింది ఇందులో ఒక దంపతులు అండ్ వారి బాబు కూడా అంటే ముగ్గురు అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం అని చెప్పేసి జరిగింది ఈ నిర్లక్ష్యంలో ఎవరెవరు బాధ్యులు ఉన్నారు అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అక్కడ జరిగిన సిచ్యువేషన్ని మీకు ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను అలాంటి సందర్భంలో మనమే కనుక ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా బిహేవ్ చేయాలి అన్న దాని గురించి మాత్రమే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను ఈ వీడియో మొత్తం అంతా కూడా క్లియర్గా నేను ప్లే చేయలేను బికాస్ ఆఫ్ యూట్యూబ్ అనేది అయితే మనకు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వీడియోని రిజెక్ట్ చేయవచ్చు మేబీ వీడియోని కూడా డిలీట్ చేయవచ్చు దానికోసం నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఒకసారి అయితే మీరు క్లియర్గా చెక్ చేయండి ఓకే ఈ వీడియో చూసినట్టయితే కనుక ఒక శాండ్ ట్రక్ అంటే ఒక ఇసుక లారీ అది కూడా టైలర్ లారీ ఆల్మోస్ట్ ఆ ట్రక్ అనేది హండ్రెడ్ టన్స్ ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా ఎందుకంటే హండ్రెడ్ టన్స్ ఉన్న ఒక ట్రక్ ఒక టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు చాలా నెమ్మదిగా ఫైవ్ టెన్ కిలో ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ అయితే టెన్ టెన్ కిలోమీటర్ స్పీడ్లో కూడా టర్న్ చేసుకోవడానికి అయితే కుదరదు అప్పుడు ఆ ట్రక్ యొక్క స్పీడ్ అనేది అయితే చాలా ఎక్కువగా ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ స్పీడ్ అయితే ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్ అనే ట్రక్కి ఎక్కువ అంటే ఆబ్వియస్లీ చాలా ఎక్కువ అండి ఎందుకంటే హండ్రెడ్ టన్స్ ఉన్న ఒక లారీ బ్రేక్ వేసినప్పుడు ఆగడానికి చాలా టైం పడుతుంది అలాంటి సందర్భాల్లో వారు చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది బట్ అక్కడ వెళ్తున్నప్పుడు మీరు వీడియోలో ఏదైతే చూశారో ఇమ్మీడియట్గా తను రైట్ సైడ్కి టర్న్ అవ్వడం అని చెప్పేసి జరిగింది ఇక్కడ ఎందుకు తను అంత ఇమ్మీడియట్గా టర్న్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే తనకు రైట్ సైడ్ టర్నింగ్ ఉందని చెప్పేసి తెలియదా అండ్ ఈ విషయాల గురించి కొంచెం క్వశ్చన్ మార్క్ అనేది వేసుకుంటే ఖచ్చితంగా మనం హైవేలో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద ట్రక్స్ డ్రైవ్ చేస్తున్నారంటే వాళ్ళకు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది ఎందుకంటే మధ్యలో రోడ్కి స్ట్రిప్స్ వచ్చాయంటే మాత్రం మనకు నెక్స్ట్ యూటర్న్ కానీ జీబ్రా క్రాసింగ్ కానీ ఉంటుందని చెప్పేసి అయితే మనకు తెలిసింది స్ట్రిప్స్ అంటే ఏం లేదండి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తున్న చూడండి ఇలాంటి స్ట్రిప్స్ కనుక మీకు రోడ్డుపైన వచ్చాయంటే నెక్స్ట్ మీరు కూడా గుర్తుంచుకొని అక్కడ యూ టర్న్ కానీ లేకపోతే ఏదైనా ఒక జీబ్రా క్రాసింగ్ కానీ ఉంటుంది అక్కడ మనం ఖచ్చితంగా నెమ్మదిగా వెళ్ళాలి అనేది దాని యొక్క సైన్ అనమాట ఓకే ఇక్కడ ఈ ట్రక్ డ్రైవర్ చేసిన మిస్టేక్ అనేది ఏంటి అంటే తను ఇమ్మీడియట్గా మిస్టేక్ కాదు నిర్లక్ష్యం అని చెప్పేసి అనొచ్చు అది ఇమ్మీడియట్గా తను వచ్చేసి టర్న్ చేయడం అని చెప్పేసి జరిగింది ఇలా జరగడానికి ఏమైనా కారణాలు ఉండొచ్చా అని ఊహించుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రక్ డ్రైవర్ లోడింగ్ సిచ్యువేషన్లో కానీ అక్కడ ఏదైనా మేబీ లాంగ్ జర్నీ చేస్తున్నట్టయితే కనుక తనకు నిద్ర లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే అంత సడన్గా రియాక్ట్ అవ్వడం అన్నది మాత్రం ఇంపాసిబుల్ మన మైండ్ అనేది ఎప్పుడు సడన్గా రియాక్ట్ అవుతుందంటే ఏదో ఒక భయానకమైన సిచ్యువేషన్ అనేది మన కళ్ళ ముందు కనిపించినప్పుడు ఓకే ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ తను నిద్రపోయి అలా లెగిసిన వెంటనే షాక్ గురైపోయి తను టర్న్ చేసి ఉండొచ్చు లేదా ఇమ్మీడియట్గా ఓవర్ కాన్ఫిడెన్స్తో టర్న్ చేసి ఉండొచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్తో టర్న్ చేయడానికైతే కుదరదు ఎందుకంటే తక్కువ డిస్టెన్స్లో అయితే ఆ ట్రక్ అన్నది అయితే టర్న్ అవ్వదు ఆ దుర్ఘటనలో రెండు కార్లు యాక్సిడెంట్కి అయితే గురవ్వడం అని చెప్పేసి జరిగింది ఒక కార్ వచ్చేసేసి ఫ్రంట్ సైడ్ మారుతి సుజుకి డిజైర్ ఆ కార్లో ముగ్గురు ప్రయాణిస్తూ ఉన్నారు ఇద్దరు దంపతులు ఒకరు బాబు అంటే ముగ్గురు కూడా ఆ ట్రక్ మొత్తం ఆ కార్ మీద పడ్డ వెంటనే ఇందాక చెప్పాను కదా ట్రక్ యొక్క వెయిట్ అనేది ఆల్మోస్ట్ హండ్రెడ్ టన్స్ అబమ్ ఉంటుందని అంత వెయిట్ అనేది ఆ కార్ మీద పడ్డ వెంటనే మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఆ ఫొటోస్ అని చెప్పేసి చూడవచ్చు కారు మొత్తం అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా నేను బిల్ట్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడను ఇక్కడ కేవలం నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ నిర్లక్ష్య వైఖరి ధోరణి డ్రైవింగ్ ఏదైతే ఉందో దీని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా దయచేసి ఇక్కడ బిల్ట్ క్వాలిటీ గురించి మాత్రం ఇన్వాల్వ్ చేయదు ఎందుకంటే ఎంత హెవీ బిల్ట్ క్వాలిటీ ఉన్న కారు పైన ఆ ట్రక్ పడ్డా కూడా ఖచ్చితంగా ఇదే పరిస్థితికి అయితే వెళ్తుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తు హండ్రెడ్ టన్స్ కంటే కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే నేను గెస్ట్ చేస్తూ ఉన్నాను అంత వెయిట్ ఉన్న ట్రక్ ఆ కార్ మీద పడ్డప్పుడు ఖచ్చితంగా ఆ కార్ యొక్క పరిస్థితి అయితే ఇలాగే అయిపోతుంది ఒకటి ఆ ట్రక్ డ్రైవర్ అయితే నిర్లక్ష్యంగా వచ్చేసాడు దానికైతే మనం యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకు ఎప్పుడైతే ఫ్రంట్ అంటే అటువైపు నుంచి వస్తున్న ట్రక్ ఇటువైపు నుంచి కార్లు వెళ్తూ ఉన్నాయి దట్స్ ఫైన్ ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది అంటే ట్రక్ డ్రైవర్ క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది అండ్ దాంతోపాటు కూడా జాగ్రత్తగా లేకపోవడం అనేది కూడా ఇక్కడ ఇంకొక విషయం అని చెప్పేసి అయితే మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు ఆ జాగ్రత్త అనేది ఏంటి అంటే అటువైపు వస్తున్న ట్రక్ డ్రైవర్స్కి ఏ విధంగా అయితే స్ట్రిప్స్ ఉంటాయో ముందు ఒక యూటర్న్ ఉంది అక్కడ స్లో అవ్వాలి మనం నెమ్మదిగా వెళ్ళాలి అక్కడ వెహికల్స్ అటు ఇటు మూవ్ అవుతుంటాయని చెప్పేసి ట్రక్ డ్రైవర్ కూడా తెలుసుకోవాలి తను తెలుసుకోకుండా వచ్చేసాడు అదే సిచ్యువేషన్లో ఈ కార్లో ప్రయాణిస్తున్న వీరు కూడా ఖచ్చితంగా ముందు ఒక యూటర్న్ ఉంది లేదా అటు ఇటు సర్వీస్ రోడ్కి వెళ్ళడానికి దారులు ఉన్నాయి అన్న వెంటనే మన ఇండియన్ రోడ్ కండిషన్స్ మనకు తెలిసిందే కదండీ ఎవడు ఎలా ఎప్పుడు ఏ సెకండ్లో వచ్చేస్తారో మనకు తెలీదు అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఆ కార్ డ్రైవ్ చేస్తున్నారో వారు కూడా ముందే స్లో అయ్యి వెహికల్ మూమెంట్ అయితే ప్రాక్షన్ సెకండ్స్లో ఆ ట్రక్ వచ్చేసింది దాన్ని మనం గెస్ట్ చేయలేం అక్కడ మనకు అలాంటి సిచ్యువేషన్లో ఆ కార్ డ్రైవర్ కూడా కొంచెం స్లోగా ఉంటే ఇంకొక కార్ ఏదైతే ఉందో ఆ కార్ అనేది డైరెక్ట్గా ఇసుకలోకి వెళ్ళిపోయింది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ కార్ ఫ్రంట్లో ఏదైతే వెళ్ళిందో అది కాస్త కంప్లీట్గా ఆ ట్రక్ కిందకైతే పడిపోవడం అని చెప్పేసి జరిగింది అంటే ఒక రెండు సెకండ్లు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ట్రక్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఆ కార్ డ్రైవర్ యొక్క జాగ్రత్త ఇవి రెండూ కలిపి ముగ్గురు ప్రాణాలను తీసేసాయి అంటే ఒకటేనండి మనం ఖచ్చితంగా ఎదుటివాడి నిర్లక్ష్యాన్ని మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి ఎదుటివాడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా కూడా మనం తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల మన ప్రాణాలు ఖచ్చితంగా కాపాడబడతాయి ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే అటువైపు వస్తున్న ట్రక్ డ్రైవర్ స్లో అవ్వలేదు అండ్ ఇటువైపు వస్తున్న కార్ డ్రైవర్ కూడా స్లో అవ్వకుండా అలాగే వెళ్ళడం అని చెప్పేసి జరిగింది అండ్ దీనివల్ల ప్రమాదం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఎవరి తప్పు అంటే ఖచ్చితంగా నేను చెప్తాను ట్రక్ డ్రైవర్కి తప్పు అని చెప్పేసి అయితే నేను చెప్తాను అండ్ దాంతోపాటు కూడా ట్రక్ డ్రైవర్కి అయితే ఏమవ్వదు ఎందుకంటే తను హెవీ ట్రక్లో కూర్చోడం వల్ల తన యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల తన క్యాబిన్ మొత్తం ముందుకైతే పడిపోయింది ఆ క్యాబిన్లో చాలా సురక్షితంగా అయితే తను ఉంటాడు బట్ ఎవరైతే కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఉన్నారో అక్కడికి అక్కడే మరణించడం అని చెప్పేసి జరిగింది అండ్ ఎవరైతే చనిపోయారో వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అండ్ మీ నోటీస్కి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చినట్లయితే కనుక నా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు నాతో పాటు వాట్సాప్లో షేర్ చేసుకోండి లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేది మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో ప్లేస్ చేస్తున్నాను ఒకసారి అయితే మీరు చెక్ చేయండి మీరు ఆ వీడియోకి సంబంధించిన పూర్తి క్లిప్ అని చెప్పేసి కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ రైట్ ఇది ఇవాళ వీడియోలో అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోలో ఎవరి తప్పు ఎక్కువగా ఉంది నేను చెప్పిన పాయింట్స్ కరెక్టా కాదా అంటే జాగ్రత్తగా కార్ డ్రైవర్ కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఏదైతే చెప్పానో ఆ పాయింట్ అనేది కరెక్టా కాదా అన్నది కూడా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీట్ బెల్ట్ ధరించండి హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ డోంట్ రంక్ అండ్ రై బోలో భరత్ మాతాకి జై